పెద్దపల్లి జిల్లాలో దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ మందని ముద్దుబిడ్డ స్వర్గీయ దొద్దిల్ల శ్రీపాదరావు 84వ జయంతి కార్యక్రమాన్ని అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు పోచం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నేరెళ్ల కనకయ్య రామూర్తి లింగమూర్తి బాణాల స్వామి పూలమాల వేసి ఘననివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గేట్ల శంకర్ రెడ్డి మండల అధ్యక్షులు మెరుగుపోచం అధికార ప్రతినిధి మడ్డి తిరుపతి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ మందని ప్రాంత ముద్దుబిడ్డ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి శాసనసభ స్పీకర్గా అనేకమైన సేవలు అందించడమే కాకుండా మందని ప్రాంత అభివృద్దితో పాటు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని తయారు చేసిన ఘనత శ్రీపాదరావుకి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మెరుగుపోచం గిట్ల శంకర్ రెడ్డి పెండ్యాల మహేష్ నేరెళ్ల కనకయ్య తదితరులు పాల్గొన్నారు. అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగుపోచం గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మంతరి ప్రాంత ముద్దుబిడ్డ 1937వ సంవత్సరంలో జన్మించి అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగి మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి శాసనసభ స్పీకర్గా అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి స్వర్గీయ దివంగత నేత మంతని ప్రాంత ముద్దుబిడ్డ మనందరి ప్రేతమ నాయకులు దొద్దిల్ల శ్రీపాదరావు గారి 84వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలని చెప్పి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించడం జరిగిందో మరి ఈ ప్రాంత నాయకుడైనటువంటి శ్రీపాదరావు గారు రాజకీయ రంగంలో అజాత శత్రువుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఏదైతే సేవలు అందించినో ఆ అందరి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క సేవలను రాబోయే తరాలకు తెలియజేసే విధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర దొద్దిల్ల శ్రీపాదరావు గారి విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పి అంతర్గా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టును ఇప్పటి వరకు కూడా అధికారికంగా ప్రారంభం చేయలేదు. కాబట్టి శ్రీపాదరావు గారి విగ్రహాన్ని నెలకొల్పి ఎల్లంపల్లి ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభం చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా శ్రీపాదరావు గారి ఆశయాలను ముందుకు సాగని తీసుకుపోవడం కోసం శ్రీపాదరావు గారి ఆశయ సాధన కోసం 24వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలని చెప్పి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించడం జరిగిందో మరి ఈ ప్రాంత నాయకుడైనటువంటి శ్రీపాదరావు గారు రాజకీయ రంగంలో అజాత శత్రువుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఏదైతే సేవలు అందించిందో ఆ అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క సేవలను రాబోయే తరాలకు తెలియజేసే విధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర దొద్దిల్ల శ్రీపాదరావు గారి విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పి అంతర్గా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టును ఇప్పటి వరకు కూడా అధికారికంగా ప్రారంభం చేయలేదు. కాబట్టి శ్రీపాదరావు గారి విగ్రహాన్ని నెలకొల్పి ఎల్లంపల్లి ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభం చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా శ్రీపాదరావు గారి ఆశయాలను ముందుకు సాగని తీసుకుపోవడం కోసం శ్రీపాదరావు గారి ఆశయ సాధన కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దొద్దిల్ల శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో